పెళ్ళిళ్ళు రెండో భాగం. మొదటి భాగంలో రాఘవయ్య జానకమ్మ గారిల మేనకోడలు అనురాధను మనకు పరిచయం చేస్తారు. ఇక రాఘవయ్య గారి పిల్లలు మోహన్, ఉష, బాలు వీళ్ళని పరిచయం చేస్తారు. ఇంకోవైపు శాంతమ్మ గారి కుమారుడు డాక్టర్ మధుకర్ని పరిచయం చేస్తారు. అతను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు ఇందిర అనే ఆధునిక భావాలున్న అమ్మాయిని. మోహన్ రాధని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, కానీ జానకమ్మకి అది ఇష్టం ఉండదు. ఒకరోజు రాధకి యాక్సిడెంట్గా కాలు ఇరుగుతుంది, తను హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. హాస్పిటల్లో పక్క బెడ్ మీద ఉన్న విమలమ్మ గారి కూతురు మాలతి వాళ్ళిద్దరూ రాధకు పరిచయం అవుతారు. ఇక ఇప్పుడు రాధ బావ మోహన్ కాలేజీ కోసమని హాస్పిటల్ నుండి వెళ్ళిపోతాడు. నెల రోజుల్లో రాధ లేచి తిరగసాగింది కొంచెం కుంటుతూ. ఈ నెల రోజుల్లో మాలతీకి రాధకు బాగా స్నేహం కలిసింది. మాలతీకి ఇంకా పూర్తిగా నయం కాలేదు, ఎక్కువగా లేచేది కాదు. రాధే వెళ్ళి మాలతి దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పి నవ్విస్తుండేది. విమలమ్మ గారు ఇంటి నుండి తెచ్చిన ఆహారం ఇద్దరికీ సమంగా పెట్టేది. మాలతి రాధ మాట్లాడుకుంటున్నారు. ముగ్గురు డాక్టర్లు క్రొత్తగా అవతలి ప్రక్కన చేర్చిన రోగిని చూడ్డానికి వచ్చారు. ఆ ముగ్గురిలో ఒక ఆయన పొడవుగా, బలంగా, అందంగా ఉన్నాడు. చూపరులను ఇట్టే ఆకర్షించగలడు. రాధ అతన్ని చూపించి బాగున్నాడు కదూ అంది. మాట్లాడుకు, తర్వాత చెప్తాను అతని సంగతి అంది మాలతి. డాక్టర్లంతా తమలో తాము ఏదో తర్కించుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన మాకు చుట్టమవుతారు రాధా, బాగా ఉన్నవాళ్లే, వాళ్ళ నాన్న కులం లేని దాన్ని కట్టుకున్నాడు. ఆ మాటలు విని రాధ పక్కున నవ్వింది. కులం లేక ఎలా ఉంటారు మాలతి, ఏదో ఒక కులం అంటూ ఉంటుందిగా అంది. అబ్బా, నీదంతా చోద్యం, విను మరి. అత్తా కోడలకు ఒక్క క్షణం పడదట, అంతే కావాలి. ఆమెకెంత గీరగా ఉండేదని, మాకు ఆడంబరాలు అతిశయాలు వద్దు, సంసారం చక్కదిద్దుకునే పిల్లయితే చాలు అనేది గొప్పగా. నిన్ను కూడా చూసి వెళ్ళిందేమిటి కర్మ అంది రాధ. ఆ చూసింది లేదు, మా నాన్నగారికి ఇష్టం లేదు, వాళ్లకు ఒక్కడే కుమారుడు, మనకు ఒక్కతే కూతురు, ముచ్చట్లు తీరక చావాలి అన్నారు. ఏదో అందంగా ఉన్నాడని అమ్మ ఇష్టపడింది అంది మాలతి. మరింతకు నీ ఇష్టమేమిటో కొంటెగా నవ్వింది రాధ. పో, కొంటె పిల్లవు, సిగ్గుపడింది మాలతి. అతని పేరేమిటి అడిగింది. ఎందుకో అన్నది మాలతి. మనిషి చాలా అందంగా టీవీగా ఉన్నాడు కదా, పేరు ఎలా ఉంటుందోనని అంది. మీ బావలా మాత్రం కాదులేద్దు, పేరు అందంగానే ఉంటుంది అన్నది. మధుకర్ అంది మాలతి. అందంగానే ఉంది. మాలతి, మా బావంటే నీకు గిట్టదు ఎందుకని అడిగింది. చెప్పనా చిలిపిగా నవ్వింది మాలతి. చెప్పు అంది. కోపం రాదు కదూ అంది మాలతి. కోపం ఎందుకు చెప్పు. వారి మాటలు పూర్తి కాకముందే మోహన్ వచ్చాడు. రాధ లేచి వచ్చి తన మంచం మీద కూర్చుంది. నొప్పి పూర్తిగా తగ్గినట్టుందే, అమ్మాయి గారికి గంతులు ఎక్కువయ్యాయి పలకరించాడు మోహన్. ఇంకా పూర్తిగా నొప్పి తగ్గలేదు బావా, ఇంకో వారం రోజులు ఉండాలేమో. ఉషను బాలును చూడాలని ఉంది, ఒక నెలకే ఎన్నో రోజులైనట్లుంది. మోహన్ నెట్టూచ్చాడు. ఎంత బ్రతిమాలినా జానకమ్మ వాళ్ళని పంపలేదు. ఆ సంగతి చెప్తే రాధ బాధపడుతుంది. ఈసారి ఇంటికి వెళితే వాళ్ళని తీసుకొస్తాను రాధ, పుస్తకాలు ఏమైనా కావాలా అడిగాడు. ఠాగూర్ రాసిన నౌకాభంగము చదవాలని ఉంది బావా అంది. తెస్తాను, నువ్వేమీ దిగులు పెట్టుకోవద్దు, నీకు కావలసినవి నిస్సంకోచంగా చెప్పు. నువ్వు అలా జాలిగా చూస్తే నాకు ఎలాగో ఉంటుంది అన్నాడు మోహన్. నాకేం దిగులు లేదు అంది చిరునవ్వు పెదాల మీదకి తెచ్చుకుంటూ. తను తెచ్చిన పళ్ళు బల్లపై పెట్టి వెళ్ళిపోయాడు మోహన్. రాధ పళ్ళు జాగ్రత్తగా పెట్టి మాలతి దగ్గరికి వచ్చింది. రాధ, మీ బావ చాలా స్వార్థపరుడు అంది మాలతి. ఎప్పుడు నా బావను ఆడిపోసుకోవడమేనా, బావంటే కోపం ఎందుకో చెప్తానన్నావు అంది. నువ్వేమో బంగారు బొమ్మలా ఉంటావు, మీ బావేమో నల్లగా పొట్టిగా ఉంటాడు. కాకి ముక్కుకు దొండపండులా, నీకు తగిన వాడికి ఇచ్చి చేయక తానే పెళ్లి చేసుకోవడం స్వార్థం కాదా అంది. రాధ పక్కపక్క నవ్వింది. ఇంతే కదా, కేవలం అందానికి ప్రాముఖ్యత ఇచ్చే తత్వం కాదు నాది, బాహ్య సౌందర్యం లేనంత మాత్రాన బావ స్వార్థపరుడు కాలేడు మాలతి. అయినా ఈనాడు అనుకున్నది కాదిది, పుట్టినప్పుడే నిర్ణయింపబడింది అంది రాధ. ఏమో, నీ పక్కన అతన్ని ఊహించలేకపోతున్నాను అంది మాలతి. అయితే బంగారు తల్లి, నువ్వు మాత్రం మంచి అందగాడిని చూసి పెళ్లి చేసుకో అంది రాధ. నీకున్న అందం ఉంటేనా అంది మాలతి నవ్వుతూ. ఏం చేసేదానివో మాలతి, మీ అమ్మగారు నిన్ను ఇంటికి తీసుకువెళ్తారట, నాకు దిగులుగా ఉంది అంది రాధ.
నాకేమో ఇక్కడ వాతావరణం చూస్తే దిగులుగా ఉంది. ఇంటికి వెళ్ళి అక్కడే జాగృతగా ఉంటాను. పోని ఒక పని చేస్తే అంది మాలతి. ఏమిటది అడిగింది రాధ. నువ్వు మా ఇంటికి వచ్చే రాదు, ఇద్దరం సరదాగా ఉండొచ్చు అంది. అమ్మో మీ ఇంటికా, వద్దు అంది రాధ. అంత భయం ఎందుకు, ఈ బంగారు బొమ్మను ఎత్తుకుపోవడానికి మా ఇంటిలో అన్నయ్య లేర్లే అంది మాలతి రాధ బొగ్గగిల్లుతూ. చీ పోదు, అదేం కాదు, నీకు శ్రమ దేనికి అని అంది. శ్రమ లేదు, పాడు లేదు, నీకు మామయ్య పిల్లలన్నా ఉన్నారు, మా ఇంట్లో నాకెవ్వరూ లేరు, నా సంతోషం కోసం కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండు. సరే, నీకు ఇష్టం లేకుంటే బలవంతం చేయను అంది మాలతి. అప్పుడే నిష్ఠూర్మా, అలాగే వస్తాను, రేపు బావని అడగాలి అంది. అబ్బో, ఇప్పటి నుండే ఆయన గారి ఆజ్ఞ కావాలి కాబోలు, ఇంత భక్తి పనికిరాదమ్మోయ్. కళ్ళు చిలికించింది. నీ మొహం, మాలతి తండ్రి రావడంతో సంభాషణ ఆగిపోయింది. తరువాత రాధ మాలతి ఇల్లు చూసి ఆశ్చర్యపోయింది. సినిమాలో చూసింది అలాంటి ఇల్లు. రెండంతస్తుల భవనం, చుట్టూ పూదోట, ఇంటి ముందు చక్కని ఫౌంటైన్. పరిసరాలను పరికిస్తూ అక్కడే నిలబడిపోయింది రాధ. రా రాధ, అక్కడే ఆగిపోయావే, తల్లి ఆసరాతో లోపలికి వెళ్ళిన మాలతి పిలిచింది. రాధ పరధ్యాస వదిలించుకుని వచ్చి మాలతిని చేరింది. 15 రోజులు నిమిషాల్లో గడిపింది రాధ మాలతి ఇంట్లో. కారులో ఇద్దరూ హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే ఫోటో తీయించుకుని వచ్చారు. 3వ రోజు మాలతి తండ్రి విచారంగా వచ్చాడు. మాలతికి కుంటితనం పోదట విమల, ఎముక ప్రక్కకు జరిగిందట, అంతా దాని కర్మ అన్నాడు. మాలతి వలవలా ఏడ్చింది. ఊరుకో తల్లి, నీకేం కావాలన్నా తెచ్చి ఇస్తాను, భగవన్ నిర్ణయం, ఏం చేస్తాం తండ్రి ఊరడించాడు. అన్నీ ఉండి అనుభవిస్తూ ఉంటే తనను మర్చిపోతామని భయం కాబోలు భగవంతునికి, ఏదో వెలితిని కలుగజేస్తాడు అంది రాధ. రాధ ఒడిలో తలదూర్చి విలపించింది మాలతి. ఊరుకో మాలతి, అనురాగాన్నంతా నీకే పంచి ఇచ్చే తల్లిదండ్రులున్నారు, అంతులేని ఐశ్వర్యం ఉంది, ఎందుకు బాధ అంటూ ఓదార్చింది. విషయం విన్న మోహన్ మొదటిసారిగా మాలతిని పలకరించి ధైర్యం చెప్పాడు. రాధను చూడ్డానికి రోజూ వచ్చేవాడు. మాలతి తండ్రి నారాయణమూర్తి కూడా మోహన్తో ఆదరంగా మాట్లాడేవాడు. రాధకు పూర్తిగా నయం కాగానే తీసుకువెళ్లాలని రాఘవయ్య వచ్చాడు. మాలతి కన్నీటితో రాధకు వీడ్కోలు ఇచ్చింది. రాధ, మీ భావధ్యాసలో పడి నన్ను మర్చిపోవుగా అంది. ఆ మాట అడగవలసిందని నేను మాలతి, అమ్మగారి ఆప్యాయత, నాన్నగారి ఆదరణ, నీ ప్రేమ తేలికగా మర్చిపోగలనా అంటున్న రాధ కంఠం పూడుకుపోయింది. మళ్ళీ తప్పక రావాలి రాధ. ఏమండి మోహన్ గారు, రాధను తీసుకువస్తారు కదూ అంది. తప్పకుండా, మోహన్ ఆదరంగా నవ్వాడు. నువ్వు అప్పుడప్పుడు రానాయనా, నారాయణమూర్తి మోహన్ని ఆహ్వానించాడు. నిజమేనండి, మా రాధ ఉత్తరం వచ్చినప్పుడల్లా రావాలి అన్నాడు. పిచ్చిపిల్ల, నీకు రాయిదేమిటి అంది విమలమ్మ. వస్తూనే ఉంటాంలేండి, అందరి వద్ద సెలవు తీసుకుని మోహన్ రూమ్కి వచ్చారు. నేను అలా వెళ్ళి వస్తాను, నువ్వు తయారుగా ఉండు రాధ. రాఘవయ్య బజార్కి వెళ్ళాడు. రాధ మౌనంగా కూర్చుంది. మోహన్ దగ్గరగా వచ్చి భుజంపై చేయి వేశాడు. రాధ, మళ్ళీ ఎన్నాళ్ళకో ఇలాంటి తరుణం, ఏమైనా మాట్లాడు, ఈ అపురూపమైన క్షణాలు వృధా చేయకు. 2వ చేత్తో చుబుకం పట్టి పైకి ఎత్తాడు. రాధ కళ్ళు నిండు కుండల్లా ఉన్నాయి. కన్నీరు ఎందుకు రాధా, ఆమెను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. మీకు దూరంగా ఉండాలంటే భయంగా ఉంది అంది. ఇంకెన్నాళ్ళు, భరించక తప్పదు, ఫస్ట్ టర్మ్ హాలిడేస్ ఎన్నాళ్ళో లేవు కదా, నిన్ను చూడకుండా నేనుండలేను అన్నాడు. ఏమో బావా, నాకన్నీ పీడకలలే వస్తున్నాయి, మీరు నాకు దూరం అవుతారేమోనని భయంగా ఉంది అంది రాధ. అలాంటి ఆలోచనలు మనసులోకి రానియకు, మృత్యువు తప్ప మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు, నువ్వు చాలా పాపం మూటగట్టుకుంటావు అన్నాడు నవ్వుతూ. ఎందుకు అంది ఆందోళనగా. క్షణక్షణం నీ అపురూప లావణ్యం నన్ను ఊరిస్తుంది అంటూ ఆవేశంగా పాలభాగం కళ్ళు ముద్దు పెట్టుకున్నాడు. బావా, నా సర్వస్వం ఏనాడో మీకు అంకితం చేశాను, దానిపై మీకు సర్వ హక్కులు ఉన్నాయి అంది మత్తుగా అతని గుండెలకు అంటుకుపోతూ. నిజం అంటూ ఇంకా దగ్గరకు లాక్కుపోయాడు. అతని శరీరం కోరికలతో మత్తెక్కింది. ఇంటి వాళ్ళు తలుపు తట్టి పిలవకపోతే తన కోరికలు తీర్చుకునేవాడే విసుక్కుంటూ వెళ్ళాడు. ఇంకోవైపు ఇందిరకు శాంతమ్మకు ఒక్క క్షణం పడదు. తన పెద్దరికాన్ని నిలుపుకోవాలని శాంతమ్మ తాపత్రయం. తన స్వాతంత్రం ఎవరూ అరికట్టడానికి వీళ్లేదని ఇందిర వాదన. కొన్నిసార్లు శాంతమ్మే రాజీ పడేది. రాను రాను ఆమెలో నిరాశ పేరుకుపోసాగింది. తన పనేమో తాను చేసుకుని, పుస్తకము పూజ చేసుకుని, సహించినంత తిని, ఏదో చదువుతూ కాలం వెళ్ళబుచ్చేది. ఇందిర కూడా ఎక్కువగా ఇంట్లో ఉండదు. స్నేహితుల ఇళ్లకో, క్లబ్బుకో, పుట్టింటికో పెడుతుంది.
మధుకరకు తీరిక ఉంటే ఏ సినిమాకు వెళ్తారు. వారంలో రెండు పూటలు ఇంటి వద్ద భోజనం చేయడం గగనమే. మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతిగా కూర్చుంది శాంతమ్మ. బట్టలు చుట్ట చుట్టి తీసుకొచ్చాడు దర్జీవాడు. అమ్మా, చిన్నమ్మగారు జాకెట్లు తెచ్చాడు దర్జీవాడు చెప్పింది. ఆమె గారు ఇంట్లో లేదని చెప్పకపోయావా అన్నది శాంతమ్మ. మధ్యాహ్నం వస్తే ఇంట్లోనే ఉంటానన్నారమ్మా అన్నాడు ఆయన. కూలీ కావాలా, ఎంతైందో చెప్పు అంది శాంతమ్మ. ఎంతో లేదమ్మగారు, 4 జాకెట్లు 10 రూపాయలు. పొట్లం టేబుల్ పైన పెట్టి వినయంగా నిల్చున్నాడు. ఒక్క జాకెట్కు 2.5 తెల్లముఖం వేసింది శాంతమ్మ. ఈ కూలీ చాలా చవకమ్మగారు, అదే ఆబిడ్స్లో అయితే 3 నుండి 5 రూపాయల దాకా ఉందమ్మా అన్నాడు. అక్కడికి తను చాలా తక్కువ కూలీ తీసుకున్నట్టు. అంత బాగా కుట్టావా, పొట్లం విప్పి ఒక జాకెట్ తీసింది. అది చూస్తూనే ముఖం త్రిప్పుకుంది. యజమానురాలి అవస్థ చూసి, శానామంది బజార్లో ఇలాంటివే వేసుకుంటారమ్మా అంది మల్లమ్మ. మీ కోడలు ఒక్కతే కాదు అనే ధోరణిలో అప్పుడే హై హీల్స్ టకటకలాడించుకుంటూ వచ్చింది ఇందిర. చెప్పిన టైంకు తెచ్చావన్నమాట, గుడ్, ఇప్పుడే వస్తానుండు. జాకెట్లు తీసుకుని లోపలికి వెళ్ళింది. 5 నిమిషాల్లో తను వేసుకున్న జాకెట్ పరీక్షించుకుంటూ తృప్తిగా చూసుకుంటూ బయటికి వచ్చింది. ఫిట్టింగ్ బాగా కుదిరింది, ఎంత ఇవ్వమన్నావు అడిగింది. 10 రూపాయలండి. ఇందిర పర్సు తీసి 12 రూపాయలు ఇచ్చింది. వాడు సంతోషంగా వెళ్ళిపోయాడు. మల్లమ్మ శాంతమ్మ గుడ్లు మెటకరించారు. 2 రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఇందిర ఎక్కడికో రిక్షాలో వెళ్ళి వచ్చింది. వాడు 4 అణాలు ఇవ్వండి అని చాలా దూరం అంటాడు. 4 అణాలు ఇచ్చి వెళ్ళమంటుంది ఇందిర. వాడు విసిగి నానా మాటలు అనుకుంటూ వెళ్ళాడు. మొదట బేరం మాట్లాడకపోవడం తన తప్పని గట్టిగా అరుచుకుంది. 2 అణాల దగ్గర అంత పొదుపు చూపి 2 రూపాయలు లెక్కలేదన్నట్లు ఖర్చు చేయడంలో ఇందిర ఉద్దేశం ఏమిటో శాంతమ్మకు బోధపడలేదు. వాడు 10 అంటే 12 ఇచ్చావేమిటి అంది కోడలి వంక చూస్తూ. ఇందిర అత్తగారి వంక నిర్లక్ష్యంగా చూసింది. మంచిగా పనిచేసేవారికి ఆ మాత్రం బహుమతి ఇవ్వకుంటే ఎలా అంది. కూలీ కాక బహుమతి కూడానా అడిగిందామె. ప్రతిదానికి నీకు సంజాయిషి చెప్పుకోవాలా, ఇవ్వాలనిపించింది ఇచ్చాను. మీరెందుకు అంత గలగల్లాడిపోతున్నారు అంది. సొమ్ము గంగపాలవుతుంటే చూడలేకపోతున్నాను, చెమటోడ్చి రిక్షా లాగిన వాడికి 2 అణాలు ఇవ్వలేకపోయావేమిటి అంది. చూడలేకపోతే కళ్ళు మూసుకో, అంతేగాని నా విషయంలో జోక్యం అనవసరం. మీ సొమ్మేం ఖర్చు చేయడం లేదు, నా భర్తది, నా ఇష్టం అంది పెంకిగా. ముందు నా కుమారుడు, తర్వాతే నీ భర్త, అది గుర్తుంచుకుంటే మంచిది అందామె. అన్నీ గుర్తున్నాయి, ఈ ఇంటిలో నువ్వెంతో నేను అంతే, అది గుర్తించి ప్రవర్తిస్తే మర్యాద దక్కుతుంది విసురుగానేసి మేడ మీదకు వెళ్ళిపోయింది. శాంతమ్మ అహం దెబ్బతిన్నది. తను ఏనాడు ఎవరి చేత ఒక్క మాట పడలేదు. స్రవించే అశ్రువులు కొంగుతో ఒత్తుకుంటూ కూర్చుంది. ఉత్సాహంగా హాస్పిటల్ నుంచి వచ్చాడు మాధుకర్. దుఃఖిస్తూ కూర్చున్న తల్లిని చూసి తెల్లబోయాడు. 2 రూపాయలు వృధాగా ఖర్చు చేశానని మీ అమ్మగారు బాధపడుతున్నారు పైనుండి క్రిందకు దిగుతూ అంది ఇందిర. నా బాధతో నీకేం తల్లి, అనవసరంగా మాటలు మేరకు అందామె. మాటలు మీరడం మీ వంతు, బయట నుండి ఆయన రాగానే పితూరిలు చెప్పకపోతే విశ్రాంతి తీసుకొనివ్వరాదు అంది. నేను వాడితో ఏమీ చెప్పలేదు, అంతా నువ్వే చెప్తున్నావు. నోటికి ఎంతొస్తే అంత వాగకు, అంటే పడి ఉండడానికి నీ పరిచారికలెవరూ లేరు అంది. పరిచారికలే నయం, ఒకసారి చెప్తే వింటారు, వాగుడు గీగుడు అంటే మాట దక్కదు అంది. ఇందిరా, మధుకర్ అరిచాడు. అనని, ఎన్ని అంటుందో, అవిధేయుడైన కుమారుడిని కన్నందుకు ఇలాంటి శాస్తి నాకు కావలసిందే, అందుకే కులమింటి కోతిని కట్టుకోమన్నారు అని వెళ్ళిపోయింది శాంతమ్మ లోపలి గదిలోకి. గుణం లేని కులమెందుకో, 2 రూపాయలకు ఇంత రాద్ధాంతం చేస్తుంది, న్యూసెన్స్ అనుకుని వెళ్ళిపోయింది ఇందిర. విద్యావతి నాగరికపుట అంచులు చేరిన ఇందిర కూడా మామూలు స్త్రీలకు మల్లే మాటకు మాట సభ్యత లేకుండా మాట్లాడుతుందేమిటి. ఎంత చదివినా ఎన్ని నేర్చినా స్త్రీ స్త్రీ అయినా చదువుకు సంస్కారానికి సంబంధం లేదని అతను యోచించలేకపోయాడు. గౌరవ కుటుంబాలలో స్త్రీలు కూడా పోట్లాడుకుంటారా, అత్తాకోడలి బాంధవ్యము మామూలేనా, తమకు మల్లేనే పోట్లాడుకుంటారేమిటి. మల్లమ్మ ఆలోచన సాగింది. తల్లిని భార్యను ఎవరిని పలకరించినా ప్రమాదమేనని మధుకర్ బయటికి వెళ్ళిపోయాడు. అతని పరిస్థితికి మల్లమ్మ జాలితో నిట్టూర్చింది. సాయంత్రం తిరిగి తిరిగి ఇంటికి వచ్చాడు మధుకర్. ఇందిర ఇంట్లో లేదు, చిరాకేసింది. చికాకును ప్రదర్శించకుండా తల్లిని పలకరించి ఊరడించాడు. ఇందిర తరపున క్షమార్పణ వేడుకున్నాడు. తల్లి ముఖం వికసించింది. ఇక భార్యను ప్రసన్నురాలని చేసుకోవాలి కాబోలు. కారు అత్తగారింటి ముందు ఆగింది. అత్తగారు పలకరిస్తున్నా త్వరగా పైకి వెళ్లాలని వినిపించుకోనట్టే నటించాడు. ఇందిర పడుకొని ఉంది.
అలసటగా కనిపించే కనురెప్పలు అందంగా కనిపించాయి. ఆమె పైకి వంగి మృదువుగా ఇందు అని పిలిచాడు. అంది. ఈ సమయంలో పడుకున్నావేమిటి లే అన్నాడు. తల బరువుగా ఉంది, కళ్ళు బరువుగా విప్పింది. ఏది చూడని ఇందిర తలపైనున్న చేతులను తొలగించి గట్టిగా ముద్దు పెట్టుకుని తగ్గిందా అన్నాడు నవ్వుతూ. ముద్దు పెట్టుకుంటే తలనొప్పి తగ్గితే రేపటి నుండి అందరూ క్యూలో నిల్చుని మీ ప్రాణాలు తీస్తారు అంది నీరసంగా నవ్వుతూ. లే, సినిమాకో షికార్కో వెళ్తే అది తగ్గుతుంది, బలవంతం చేసి లేవదీశాడు. లేచి ముస్తాబయింది, కానీ ముఖం వాడిపోయింది. ఇద్దరూ మేడ దిగేసరికి హాల్లో పెద్ద గొడవ జరుగుతోంది. ఎన్నాళ్ళు ఆగాలి, 4 సంవత్సరాల నుండి వింటున్న పాత పాటేనాయే, క్రొత్త వ్యక్తి విసుగ్గా అరుస్తున్నాడు. ఉంటే ఇవ్వమ్మా, మర్యాదగా వెళితే చేతిలో డబ్బు ఉన్నప్పుడు పంపుతాం, లేకుంటే అది లేదు, ఇందిర తల్లి నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది. అప్పు చేసి ఆడంబరాలు వెలగబోయకుంటేనేం, ఇన్ని బట్టలు కొనకుంటేనేం, 1 2 1500 గట్టిగా మాట్లాడితే అది ఇవ్వరట, ఎవరి తాత సొమ్మో అన్నారు అవతల వ్యక్తి. మాటలు మర్యాదగా రాని, ఇవ్వమంటే ఇవ్వం, ఏం చేసుకుంటావో చేసుకో, వెళ్ళు గట్టిగా అరిచింది ఆమె. చూస్తాను ఆ భాగవతం ఏమిటో, క్రొత్త ఖాతాదారుని పట్టుకున్నారుగా, చూస్తాను వాడెలా ఇస్తాడో. థు, పేరు మోసిన డాక్టరు, సిగ్గులేదు, నానా మాటలంటూ వెళ్ళిపోయాడు. ఎవరు ఇందు అర్థం కాక చూశాడు మధుకర్. బట్టలు కొట్టువాడు పాలిపోయిన ముఖంతో జవాబు చెప్పింది. అర్థం కాని అత్తగారి ఆర్థిక పరిస్థితిని ఊహించసాగాడు. విసురుగా అల్లుని వైపు చూసింది ఇందిర తల్లి. మీ అమ్మ మర్యాద లేకుండా మాట్లాడుతుందట, ఇందును ఇకపై ఇక్కడే ఉంచుకుంటాను, ఆ పిచ్చివాగుళ్ళు అది భరించలేదు అంది. సంసారాలన్నాక మాటా మాట అనుకోరా, అందుకు మీరేం బాధపడొద్దు, కఠినంగా జవాబిచ్చాడు మధుకర్. కులం గుణం అంటూ దెప్పుతుందట, నీకు మా సంగతి మొదటే తెలియదా అంది కోపంగా. నాకు తెలుసు, ఆమె పూర్వాచారాలను పాటిస్తుంది, కానీ నన్ను శాసించలేదు, ఏదో ఆవేశంలో అని ఉంటుంది. ఇంత గొడవ దేనికి, వస్తావయ్యిందు, నేను వెళ్తున్నాను, తీక్షణంగా ఇందిర వైపు చూసి వెళ్ళిపోయాడు బయటికి. నేను వెళ్తాను మమ్మీ, సినిమాకు పోదామంటున్నారు, తల్లి జవాబుకు ఎదురు చూడకుండానే కారులో కూర్చుంది. కారును స్టార్ట్ చేసే భర్త వంక చూసింది, అతను గంభీరంగా ఉన్నాడు. కారు పబ్లిక్ గార్డెన్ వైపు వెళ్ళింది, వీధి దీపాలు వెలిగాయి, పరిసరాలు అందంగా కనిపించసాగాయి. అదేం సినిమాకని కారు ఇటు తెచ్చారు అంది. టైం దాటింది, ఈరోజు మూడ్స్ కూడా సరిగ్గా లేవు, గార్డెన్లో కూర్చుని కాసేపు మాట్లాడుకుందాం అన్నాడు. కారు ఆఫ్ చేసి లాక్ చేస్తుంటే విధి లేక కారులో నుంచి దిగింది ఇందిర. పచ్చికపై కూర్చున్నారు ఇద్దరు. సూటిగా ఇందిరను చూశాడు. సంధ్య వెలుగులో ఆమె రూపం కమనీయంగా కనిపించింది. ముఖంపై అల్లాడే ముంగురులు చూపరులను ముగ్ధులను చేసే కనుదోయి, దుడుకుతనమే లేకుంటే ఎంత బాగుండును అనుకున్నాడు. ఇలా తపస్సు చేయడానికైనా ఇక్కడికి వచ్చింది, విసుగ్గా చూసింది. ఇందు, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, అభ్యంతరం లేదుగా అన్నాడు. మీ ఇంటి విషయాలేనా అంది తీవ్రంగా. అంతటి కుసంస్కారిని కాను, మనకు సంబంధించిన విషయాలే, చెప్పమన్నట్టు చూసింది ఇందిర. ఇందు, మనకు ఆర్థికంగా ఏ లోటు లేదు, మన సంపాదనపై ఆధారపడిన వారి గొడవ అంతకన్నా లేదు, అయినా మన సంసారంలో గొడవలు వస్తున్నాయి, ఎందుకంటావు అనునయింపుగానే అడిగాడు. ఏమో నాకేం తెలుసు అంది ముఖం తిప్పుకుంటూ. అలా పట్టి పట్టనట్లు మాట్లాడుకిందు, ఆలోచించు, నువ్వు చదువుకున్న దానువు, అమ్మతో పాటే తొందరపడితే ఎలా, ఆమెకు మాత్రం ఎవరున్నారు, ఏదో పెద్దది, మనం చేసే ఖర్చులు దుబారాగా కనిపించవచ్చు, ఏదో అంటుంది, సర్దుకుపోవాలి అన్నాడు. సర్దుకుపోయే కర్మ నాకేం పట్టలేదు, మా మమ్మీ డాడీలు కూడా నా మాటకు ఎదురు చెప్పరు అంది దురుసుగా. వచ్చే కోపాన్ని దిగమింగుకున్నాడు మధుకర్. అక్కడే పొరపాటు పడుతున్నావు, ఇంట్లో వాళ్ళు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి, ఆవిడ మనకన్నా పెద్దది, కొన్ని విషయాల్లో మనం లొంగి ఉండాలి అన్నాడు. ఎంత మృదువుగా చెప్పబోయినా కంఠంలో కఠినత్వం తొంగిచూసింది. అన్నయ్యలు వదినలు ఏం చేసినా మా మమ్మీ పట్టించుకోదు, మీ అమ్మ మాత్రం ఎందుకు ప్రతి దాంట్లో తలదూర్చాలి అంది. మీ అమ్మ సంగతి వేరు, మీ నాన్నగారు ఉన్నారు, ఇంకా చిన్నపిల్లలు, మీరున్నారు కాబట్టి తన ప్రేమ అన్ని వైపులా కేంద్రీకరించగలదు, వారి విషయాలు అంతగా పట్టించుకోదు. మా అమ్మ అలా కాదు, ఆమె ప్రపంచమంతా నా చుట్టే ఉంటుంది, నా భార్యవైన నీ చుట్టూ ఉంటుంది, అలా పట్టి పట్టినట్టుంటే అనురాగాలకు ఆప్యాయతలకు తావే ఉండదు, కొంచెం ఓర్మి వహించు అన్నాడు. ఏమో బాబు, నాకంత సహనం లేదు, మీరు చెప్తున్నారు కాబట్టి ట్రై చేస్తాను అంది. గుడ్, పద క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తీసుకుందాం. ఇద్దరూ లేచారు.
భార్యాభర్తలు కాఫీ పలహారాలు పుచ్చుకొని వచ్చేసరికి బాగా చీకటి పడింది. ఇద్దరూ ఇంటి దారి పట్టారు. హాల్లోకి వచ్చిన మధుకర్ ముఖం వికసించింది. ఎవరితో అపరిచిత కంఠం వినిపించింది. ఇందిర అటు చూసింది. చామన ఛాయతో సాధారణమైన దుస్తులు ధరించిన యువతి శాంతమ్మతో నవ్వుతూ మాట్లాడుతోంది. ఎప్పుడొచ్చావు సారు అంటూ ఒక్క అంగలో ఆ యువతి దగ్గరికి వెళ్ళాడు మధుకర్. ఇప్పుడే వచ్చాను, బాగున్నావా అన్నయ్యా అంది సంభ్రమంగా. అదేం ప్రశ్న సారు, ఇంత ఆరోగ్యంగా ఎదురుగా మనిషి కనిపిస్తే అన్నాడు. లాంఛనంలే బాబు, వదిననుకుంటాను అంది ఇందిర వంక చూసి. ఇందు ఇలారా, ఇందిర వచ్చి భర్త ప్రక్కన నిల్చుంది. పాలరాతి విగ్రహంలో ఉన్న ఇందిరను చూసి విస్మితురాలైంది సరోజ. ఇందు మా పిన్ని కూతురు సరోజ, మెడ్రాస్లో ఎల్ఐసి ఆఫీసులో పనిచేస్తోంది. సరోజిని ప్రేమపూర్వకంగా హస్తద్వయం జోడించింది. ఇందిర నమస్కరించి మౌనంగా ఉండిపోయింది. అన్నయ్యా, నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నావు. నాకు భలే కోపం వచ్చింది. నీతో తగు పెట్టుకుందామని వచ్చాను. కానీ వదినని చూశాక నిన్ను అభినందించాలనిపిస్తుంది. మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అంది హృదయపూర్వకంగా నవ్వుతూ. అబ్బో, మాటలు చాలా నేర్చావు. అమ్మా, సరు భోజనం చేసిందా అడిగాడు. మీతో చేస్తానని కూర్చుందిరా అంది. మేము బయట చేసే వచ్చాము, నువ్వు కూర్చుందువు గాని. పద సరు, మేము కూడా కూర్చుంటాము అన్నాడు మధుకర్. మీరైనా రండి వదిన, ప్రేమగా పిలిచింది సరోజిని. నాకేం తినాలని లేదు, నిద్రొస్తుంది, వరసల పట్టింపులు లేదు, పేరు పెట్టి పిలవండి అని మేడ మీదకు వెళ్ళిపోయింది. సరోజిని చిన్నబుచ్చుకుంది. ఆప్యాయంగా మాట్లాడుకుంటే పోని, మర్యాదకైనా మాట్లాడొచ్చుగా అనుకుంది. పద సరు, మధుకర్ హెచ్చరికతో తేరుకుని భోజనాల బల్ల దగ్గరకు నడిచింది. వస్తున్నట్టు టెలిగ్రామ్ ఇవ్వొద్దా సారు అన్నాడు. టైం ఏది, మేనేజర్ పిలిచి ఇవాళ హైదరాబాద్లో డ్యూటీలో చేరాలని ఆర్డర్ చేతికిచ్చాడు. పెట్టే వేడ సర్దుకు వచ్చేసరికి ట్రైన్ సిద్ధంగా ఉంది, ఎక్కేశాను. ట్రైన్ లేదు, లేటు. 9 నాంపల్లిలో ఆగింది. దిగి ఆఫీసులోనే పెట్టే బెడ పడేసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను. వెంటనే వదులుతారనుకున్నాను, 5 వదలలేదు. ఆఫీస్ అవగానే సరాసరి ఇక్కడికే వచ్చాను అంది. నీ పిచ్చిగాని 12 జాయిన్ అవ్వచ్చు కదా అన్నాడు. ఏమో, క్రొత్త చోటు, మొదటి రోజే కటకట ఎందుకు అనుకున్నాను అంది సరోజ. ఏమిటో, దాని జీవితం ఇలా అయిపోయింది. ఇప్పుడు ఏమైంది పెద్దమ్మా, నీ దగ్గరికే వచ్చేశానుగా అంది సరోజ తేలిగ్గా నవ్వేస్తూ. మధు, నీ స్నేహితుల్లో ఎవరన్నా ఉంటే చూడరా, తగిన వరుడు దొరికితే ఆ 3 వేయిద్దాము. ఏ లోకాన ఉందో దాని తల్లి సంతోషిస్తుంది. చనిపోయిన చెల్లెల్ని తలుచుకుని కళ్ళు ఒత్తుకుంది. అలాగేలే అమ్మా. ఏం సరు, ఎలాంటి వాడు కావాలి అడిగాడు. పిచ్చివాడు కావాలి. అమ్మ ఏదో అంటే నువ్వు అలాగే ఏడిపిస్తావా అన్నయ్యా అంది. అదేమమ్మా సరు, అన్నగా నాపై ఆ మాత్రం బాధ్యత ఉంచలేవా అన్నాడు మధు. అది కాదన్నయ్యా, ఇప్పుడు ఎందుకు అవన్నీ, తర్వాత మాట్లాడుకుందాం. లేచి చెయ్యి కడుక్కుంది. సరోజ ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్లో ఉంటానని పట్టుబట్టింది. శాంతమ్మ మధుకర్ నిష్ఠూరం వేసి తమ ఇంట్లోనే ఉంచే ఏర్పాటు చేశారు. రవీంద్ర భారతిలో ఏదో ప్రోగ్రాం ఉందని 3 తీసుకొచ్చాడు మధుకర్. సరు, మీ వదినేది అడిగాడు. ఎక్కడికో వెళ్ళిందన్నయ్యా, చిన్న సూట్ కేసు హోల్డాల్ కూడా పట్టుకెళ్ళింది అంది సరోజ. ఎక్కడికో అడగలేదా అన్నాడు. ఎవరడుగుతారు నాయన, ఇబ్బందిగా ముఖం పెట్టింది శాంతమ్మ. ఇష్టారాజ్యం, ఏదో కాలం వెళ్ళబుచ్చాలి అంది నిష్ఠూరంగా. మధుకర్కు చికాకేసింది. పైకి వెళ్ళి బట్టలు మార్చుకుని ఈజీ చైర్లో కూర్చున్నాడు. అక్కడే పేపర్ వెయిట్ క్రింద ఇందిర వ్రాసిన ఉత్తరం ఉంది. డార్లింగ్, నేను నా ఫ్రెండ్స్ ఓ సినిమా పాట గురించి పందెం వేసుకున్నాము. ఆ పాట మ్యూజిక్ SD బర్మన్ అని నేను కాదు, రామచంద్ర అని వాళ్ళు. ఆఖరును కనుక్కుంటే వాళ్లే రైటు. ఓడిపోయినందుకు వాళ్ళందరినీ పిక్నిక్ తీసుకువెళ్తున్నాను. నిజాం సాగర్ వెళ్తున్నాము, 2-3 పట్టవచ్చును. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ చెప్పకుండా వెళ్తున్నందుకు మీ ఇందు. మధుకర్ నిట్టూర్చాడు. ఇంతమందిని విలాసయాత్ర చేయించడానికి 400 కావాలి. ఇందిరకు డబ్బెక్కడిది? అనుమానంగా బీరువా తీశాడు. 300 లేవు. అక్కడే బల్లపై ఖర్చులు రాసే బుక్కు వెక్కిరిస్తూ కనిపించింది. యాంత్రికంగా తిరగవేశాడు. 1 ఇందిరక సొంత ఖర్చులు 500 తక్కువ లేవు. తన శాలరీ 2-3 స్వాహ. ఇలా అయితే ఉన్న ఆస్తి నిలిచేది ఎన్నాళ్ళు? ఏమైనా సరే ఇందిరను అదుపులో పెట్టాలి అనుకున్నాడు. ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. లైట్ అన్నా వెలిగించుకోలేదేమన్నయ్యా. కాఫీ కప్పుతో వచ్చిన సరోజ లైట్ వేసి మధుకర్కేసి పరీక్షగా చూసింది. ఏం లేదమ్మా, తలనొప్పిగా ఉంది అన్నాడు. భలే పెద్ద మనిషివే,
ఇందాక ఎక్కడికో వెళ్ళాలన్నావు, సరే కాఫీ తీసుకో, అమృతాంజనం తెస్తాను. సరోజ 2 నిమిషాల్లో అమృతాంజనం తెచ్చింది. కాఫీ త్రాగి అమృతాంజనం రాయించుకున్నాడు. తలలో ఉన్న భారం దిగి తేలిక అనిపించింది. సేద తీరాడు. ఇందులకు ఇంటి ఇలాంటి పనులు రావా? ఒక్కసారన్నా తన చేత్తో ఇవ్వదా కాఫీ? శరీరానికి పెట్టిన అందము మనసుకి ఎందుకు పెట్టలేదో ఆ విధాత అనుకున్నాడు. 4 రోజులకు తిరిగి వచ్చింది ఇందిర. వస్తూనే మంచం ఎక్కింది. ఆదుదాగా పరీక్షించిన మధుకర్ పెదాలు చిరునవ్వు నవ్వాయి. అబ్బా, ఏమిటో వికారంగా ఉందండి అన్నది. తమరు మాతృశ్రీ రాబోతున్నారు మేడం, మరి నాకు బహుమతి ఏమిస్తావు? పరిహాసంగా ఇందిర బొగ్గపై చిటికి వేశాడు. భార్య సిగ్గుల మొగ్గ అవుతుందనుకున్నాడు. నిజంగానా మధు అంది. అనుమానమా? అయితే లేడీ డాక్టర్తో పరీక్ష చేయించుకో, కోపం నటించాడు. పళ్ళ రసం గ్లాస్తో ప్రవేశించింది సరోజ. చూడు సారు, మీ వదిన గడుస్తనం, నేనింత మంచి వార్త చెప్తే నమ్మడం లేదు అన్నాడు ఫిర్యాదుగా. మీకు మంచి మాట, ఇప్పుడు పిల్లలు కావాలని ఎవడేడ్చాడు? పరిస్థితి అర్థం చేసుకున్న సరోజ సంతోషించబోయి ఇందిర మాటలకు తెల్లబోయింది. మధుకర్ బ్రుకుటి ముడిపడింది. పిల్లలంటే ఇష్టం లేదా ఇందు అన్నాడు. ఇష్టమా? ఎందుకు? ముందలి కాళ్లకు బంధం కాకపోతే ఎందుకో ఈ పిల్లలు? నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. ఇందిర నిర్మోహమాటానికి అన్నా చెల్లెళ్ళు అప్రతిభులైపోయారు. ఇందిరలో స్త్రీత్వం లోపించలేదు కదా అనుకుంది సరోజ. ఇంకోవైపు తనను చూడవచ్చిన మోహన్ను సాదరంగా ఆహ్వానించింది మాలతి. పలహారం కాఫీ ఇచ్చింది. రాధ విషయాలు అడిగింది. మీకేం తోస్తుంది రోజు అన్నది. ఏం చెయ్యను, ఇల్లు బందిఖానా అయ్యింది. మాలతి ముఖం చిన్నబోయింది. అంతలోనే మళ్ళీ జవాబు చెప్పింది. బయటికి వెళ్ళడానికి నాన్నగారు కారు కొంటామన్నారు అంది. అదృష్టవంతురాలివి, మాలాంటి వాళ్ళైతే రోడ్డుపై కూర్చోవలసిందే అన్నాడు నవ్వుతూ. కాలు వంకరవడం అదృష్టం అంటారా అంది జాలిగా. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఛా, తప్పుగా అర్థం చేసుకున్నావు. అలా జరిగినందుకు అన్ని సదుపాయాలు సమకూర్చే ఆస్తి ఉంది, అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులున్నారు, అందుకన్నాను. ఇద్దరి మధ్య ఎక్కువ మాటలు సాగలేదు. వెళ్తానని లేచాడు. అప్పుడప్పుడు వస్తుండండి, నాకేం తోచదు అంది అర్థింపుగా. అంతకంటేనా అంటూ బయటకు వచ్చాడు. అప్పుడే నారాయణమూర్తి సరికొత్త అంబాసిడర్ కారుతో వచ్చాడు. కారు దిగి మోహన్ను చూసి నవ్వాడు. నువ్వటోయ్, అంతా కులాసానా అన్నాడు. కులాసేనండి, డ్రైవర్ని కూడా తీసుకొచ్చినట్లున్నారు అన్నాడు. మరేం చేయనోయ్, అమ్మాయికి కాలక్షేపం కావాలిగా. అదేం, వెళ్తున్నావా? కాసేపు కూర్చోవోయ్ ఆయన బలవంతం మీద. 10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయాడు. రోజూ సాయంత్రం అనుకోకుండా నారాయణమూర్తి ఇంటికి వెళ్ళేవాడు. క్యారమ్స్, టెన్నికాయట ఆడుతూ గడిపేవాడు. ఒక్కొక్కసారి ఆలస్యమైతే భోజనం అక్కడే చేసేసేవాడు. మాలతి ఐశ్వర్యపు గాలాలు వేసి బంధించేది. రాధ కనుదోయి లాక్కునేది తన వైపుకు. మోహన్కు రోజూ వెళ్ళి మాలతిని చూడంది తోచేది కాదు. ఆమెపై జాలితో కావచ్చు, లేక ఆమె ఇంట్లో జరిగే మర్యాదలకే కావచ్చు, వెళ్ళడం మానుకోలేకపోయేవాడు. రండి మోహన్, మీరు కారు నడపడం నేర్చుకోండి అనేది మాలతి. నాకెందుకు అంటూనే కారు నడపడం నేర్చుకున్నాడు. మోహన్ కారు నడపడం నేర్చుకున్నాక ఇద్దరూ కలిసి తిరిగి వచ్చేవారు. మోహన్ను పూర్తిగా ఐశ్వర్యంతో తన స్వాధీనం చేసుకుంది. తను 8 ఏళ్ళు కూడబెడితే కారు కొనగలడు? 8 యుగాలు తపస్సు చేస్తే ఈ మేడలాంటి మేడ కట్టగలడు? తను కారు నడుపుతుంటే ఎంతమంది ఈర్ష్యగా చూస్తారో. క్రమంగా అతని మనోఫలకం మీద రాధముద్ర మాయమై మాలతి తిష్టవేసింది. అదేమిటి, మోహన్ను అసహించుకునేదాన్ని, ఇప్పుడు అతన్ని చూడందే ఉండలేకపోతున్నాను, రాధకు ద్రోహం చేస్తున్నానా? విధే నాకు ద్రోహం చేయలేదా? ఎవరి గురించి ఆలోచన మాత్రం తనకు దేనికి? రాధకు అపురూపమైన అందముంది, ఎవరైనా సంతోషంగా చేసుకుంటారు. తనను ఈసారి ప్రకృతి పరిసరాలపై పట్టలేనంత కోపం వచ్చింది. ఆమెకు తెలియని ఏదో పట్టుదల ఆమెను వశం చేసుకుంది. అమ్మా, మీకు ఉత్తరం, పని మనిషి కవర్ తెచ్చి ఇచ్చింది. పైన దస్తూరి చూసి చించివేసి తృప్తిగా నిట్టూర్చింది. మాలతి, సాగర్లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది అంటూ వచ్చాడు మోహన్. వెళ్దామా సంబరంగా అడిగింది మాలతి. అలాగే, నేను భోజనం చేసి వస్తాను, సిద్ధంగా ఉండు. మాలతి కోపంగా చూసింది. సరే, తప్పు, ఇక్కడే చేస్తాను అంటూ చెంపలు వాయించుకున్నాడు. అలా రావాలి దారికి గర్వంగా నవ్వుతూ లోపలికి వెళ్ళింది. మరో అరగంటలో ఇద్దరు ముస్తాబై వెళ్ళిపోయారు. తర్వాత ఏమండి, మోహన్కు మేనరికం ఉందని తెలిసి అమ్మాయిని అలా స్వేచ్ఛగా తిరగనిస్తారేమిటి? విమలమ్మ ప్రశ్నించింది నారాయణమూర్తితో.
ఆ సంగతి మోహన్కు తెలియదా అన్నారు చుట్ట పిలుస్తూ. తెలుసు మగవాడు, రేపు ఏమన్నా చెల్లుతుంది, మన జాగ్రత్తలో మనం ఉండాలి అందామె. ఇంత ఐశ్వర్యాన్ని వదిలి వెళ్తాడటే పిచ్చిదానా, నా బాధ నీకేం తెలుసు, ఏ సంబంధం మాట్లాడబోయినా అమ్మాయి అవిటితనాన్ని ఎత్తి చూపేవారే, మన మంచి మర్యాద గౌరవించిన వారేరి, అందుకే మనం కొంచెం మారాలి. మోహన్ మాలతిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలి, తర్వాత రాధకు మనమే ఓ సంబంధం చేసి పెళ్లి చేయొచ్చు, ఆ పిల్ల అందచందాలకు ఎవరన్నా ముందుకొస్తారు అన్నాడు గంభీరంగా నవ్వుతూ. విమలమ్మ ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. ఓకే, రెండో భాగం ఇక్కడితో ఆపేద్దాం, మూడో భాగంలో కలుద్దాం. థ్యాంక్ యూ.